హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 25వ సినిమా మహర్షి చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. అమెరికా న్యూయార్క్లో ఇటీవల ఓ భారీ షెడ్యూల్ని పూర్తి చేసి ఇండియాలో అడుగు పెడుతున్నారని తెలిసింది. దాదాపు 40 రోజుల పాటు అమెరికా షెడ్యూల్ అనంతరం తిరుగు పయనం అవుతున్నారు. తదుపరి హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్కి టీమ్ ప్రిపేర్ అవుతుంది. నవంబర్ 2వ వారం నుంచే ఈ షెడ్యూల్ని తెరకెక్కిస్తారట. అదంతా సరే, న్యూయార్క్ షెడ్యూల్ నుంచి అందాల కథానాయిక పూజా హెగ్డే మిస్ అయిందా అంటే అవుననే సోర్స్ చెప్తుంది. పూజా ఎక్కడ షూటింగుల్లో పాల్గొన్నా ఎంతో యాక్టివ్ గా ఆన్ లొకేషన్ ఫోటోలని అభిమానులకు సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేస్తుంటుంది. కానీ ఈసారి మాత్రం అసలు సందడే లేదు. మహర్షి గోవా షెడ్యూల్ నుంచి కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది అప్పట్లో. ఆ తర్వాత ప్రభాస్ 20 కోసం ఇటలీ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కొన్ని లైవ్ ఫోటోల్ని షేర్ చేసింది. అరవింద సమేతలో వర్కింగ్ స్టిల్ ని ఆన్ లొకేషన్ నుంచి షేర్ చేసేది. కానీ ఈసారి మహర్షి అమెరికా షెడ్యూల్ కి సంబంధించి ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు. అంటే పూజ ఈ షెడ్యూల్లో పాల్గొనలేదని భావించవచ్చు. మహర్షికి సంబంధించిన మరో టాప్ సీక్రెట్ తాజాగా రివీల్ అయింది. ఈ చిత్రంలో మహేష్ రకరకాల గెటప్పుల్లో కనిపించనున్నారు. అందులో స్టూడెంట్ లైఫ్, మరో కోణంలో రైతు పాత్రలో కనిపిస్తారని ప్రచారం సాగింది. వీటన్నిటికీ మించి అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గాను దర్శనమిస్తారనేది తాజా అప్డేట్. మొత్తానికి మహేష్ లో రకరకాల కోణాల్ని ఎలివేట్ చేసేలా మహర్షి పాత్రను వంశీ పైడిపల్లి తీర్చిదిద్దారని అర్థమవుతుంది. మహర్షి స్నేహితుడిగా అల్లరి నరేష్ మరో కీలక పాత్రను పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సమ్మర్ లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం కాస్త వేచి చూడాల్సిందే.